ప్రభాకర్ గారు, ఈరోజు ఉదయం కూడా మీరు వెళ్ళి కలిసినట్టున్నారు బాధితుల కుటుంబాలని. మీకు కనపడుతున్న వాస్తవాలు ఏంటండి? ప్రభుత్వం చెప్తున్న కథలేంటి? ఇప్పుడు ముందుగా మిత్రులు, మాజీ ఎక్సైజ్ మినిస్టర్ జవహర్ గారికి, అలాగే రాష్ట్రంలో ఇవాళ సెన్సేషన్ ఇష్యూ, దాంతోపాటు బర్నింగ్ ఇష్యూగా ఉన్న జంగారెడ్డి గూడెం సమస్య మీద డిబేట్ నిర్వహిస్తున్న టీవీ ఫైవ్ వారికి ముందు ప్రత్యేకంగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. నేను ఇన్సిడెంట్ జరిగిన రెండో రోజు కూడా జంగారెడ్డిగూడెం వెళ్ళాను. దాంతోపాటు ఈ రోజు మా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారితో కలిసి మళ్ళీ సందర్శించడం జరిగింది. అయితే అక్కడ మొట్టమొదట మేము అడిగేది ఏమంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవి సహజ మరణాలని, సారా మరణాలని నిస్సిగ్గుగా అసెంబ్లీలో ప్రకటించినందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, అలాగే జంగారెడ్డిగూడెంలో మద్యం తాగి మరణించిన కుటుంబాలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుచేతనంటే ఇవన్నీ కూడా సహజ మరణాలు కాదు, సారా మరణాలు. కానీ అధికారులు, వాళ్ళు రెవెన్యూ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎక్సైజ్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ప్రభుత్వ మెహర్బానికి వైద్య శాఖ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు సహజ మరణాలని, మద్యంతో మరణించిన వాళ్ళు నలుగురు ముగ్గురు ఉన్నారని చెప్పేసి నివేదికలు ఇవ్వడం, ఆ నివేదికలను పట్టుకొని అసెంబ్లీలో వైద్య శాఖ మంత్రి, అట్లాగే ముఖ్యమంత్రి గారు ఏదో బస్తీమే సవాల్ అన్నట్టు వాళ్ళనేమో ఇతర పక్షాలు, ప్రధానంగా తెలుగుదేశం అవమానించడానికి, అవహేళన చేయడానికి, ఆంధ్ర రాష్ట్రంలో అన్పాపులర్ చేయడానికి సహజ మరణాలని, సారా మరణాలని చెప్తా ఉందని చెప్పేసి సిగ్గు లేకుండా ప్రకటన చేయడాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తా ఉంది. ఎందుచేతనంటే దాంతోపాటు ఆయన చెప్పే లెక్కలు, 55,000 జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం నగరం లేదా పట్టణం, అక్కడ కార్పొరేటర్లు ఉంటారా, కౌన్సిలర్లు ఉంటారా కూడా తెలియని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కార్పొరేటర్లు ఉంటారు, పెద్ద కార్పొరేషన్ యొక్క యంత్రాంగం ఉంటుందని అసెంబ్లీలో ప్రకటిస్తా ఉంటే ప్రజలకి అతను ముఖ్యమంత్రి ఎట్లా అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అక్కడ ఉండేది కౌన్సిలర్స్ ఒకటి, రెండవది 55,000 జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో సారా కాయటం సాధ్యమా అని విచిత్రంగా అడుగుతా ఉంటే ఆయనకి అసలు సారా గురించి తెలుసా, లేకపోతే ఏమన్నా బెంగళూరు నుంచి వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాడో అర్థం కాని ఒక అయోమయ పరిస్థితిని మేమైతే అనుకుంటా ఉన్నాం. ఎందుచేతనంటే జంగారెడ్డిగూడెం అనేది ఏజెన్సీకి ముఖద్వారం, ఇది అందరికీ తెలుసు. జంగారెడ్డిగూడెంకి 5-6, 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో మర్లగూడెం అని ఒక గిరిజన గ్రామం ఉంది. దాన్ని గత కొన్ని దశాబ్దాలుగా, అంటే ఒక 25-30 సంవత్సరాలుగా చిన్న యానం అని అంటారు. అంటే అక్కడ 365 రోజుల్లో రోజుకి 24 గంటల్లో మద్యం దొరకని పరిస్థితి ఉండదు, అందుకే దాన్ని చిన్న యానం అంటారు. దాంతో పాటు ఆ పరిసర గ్రామాల్లో, గిరిజన గ్రామాల్లో గాని, జంగారెడ్డిగూడెం అవుట్ కట్స్ లో గాని సారా కాయటం, దాన్ని పొట్లాలు కట్టి జంగారెడ్డిగూడెం పట్టణంలో అమ్మడం, ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. దాంతో పాటు యలమపేటలో 2-3 పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చారంట, ఏమండి ఇది మాకు సారా అమ్మేవాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్ముతా ఉంటే తాగేవాళ్ళు అల్లరి చేస్తా ఉన్నారు, మమ్మల్ని సేఫ్ గా ఉండనివ్వట్లేదు, రక్షించండి అని పోలీసులకి కంప్లైంట్ ఇస్తే పోలీస్ కానీ ఎక్సైజ్ కానీ నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకున్నారు తప్ప సమస్య పరిష్కారం వైపుగా వాళ్ళ ఆలోచన ఏమాత్రం మళ్ళలేదు. దాంతో పాటు ఆయన సహజ మరణాలంటే జనరల్ గా అనేక మంది చనిపోతా ఉంటారు, కానీ వాళ్ళ చనిపోయింది 2-3 వృద్ధులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 30-40 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న అందరూ మగవాళ్లే, కానీ మహిళలు లేరు. మహిళలు ఉంటే ఏదన్నా ఒకవేళ సహజ మరణం ఉందేమో అని అనుకోవచ్చు. వీళ్ళు ఇళ్లకెళ్ళి అడిగినప్పుడు దుర్గారావు అనే ఒక దళితుడు ఆ ఇంటికి వెళ్ళాం మేము వాళ్ళ రామకృష్ణ గారి కూడా, వాళ్ళు చెప్తా ఉన్నారు కనీసం అతనికి బాధ్య లేదు, అతనేమో మద్యం సేవించి చనిపోయాడని వాళ్ళ అమ్మ చెప్తా ఉంటే కళ్ళ వెంట నీళ్లు వచ్చినాయి. ఎందుకంటే వాళ్ళకేమో 2 పిల్లలు, ఆ 2 పిల్లలు కూడా మోగవాళ్ళు, మాట రానివారు. వీళ్ళకి ఏదన్నా నష్టపరిహారం ఇవ్వబడదని అనుకుంటా ఉన్నారో, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందు అన్పాపులర్ అవుతుందని భావిస్తా ఉన్నారో తెలియదు, కానీ సారా మరణాలని, సహజ మరణాలుగా చెప్పడం చూస్తే ప్రజలంతా కూడా అసహించుకునేటట్టున్నారు. జంగారెడ్డిగూడెంలో వైసీపీ వాళ్ళు కూడా సిగ్గుతో తల వంచుకుంటా ఉన్నారు, ఎందుకంటే మన వాళ్ళు ఇట్లా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు, ఇది న్యాయం కాదు అనేది వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఇవాళ మద్యానికి సంబంధించి 55,000 మంది జనాభా ఉన్న కాడ రెగ్యులర్ గా 2% సరిపోతారని, ఫర్ మంత్ 90 మంది చనిపోతా ఉండడం కామన్ అని, శ్మశానాల్లో వెళ్ళి శవాలని ఆపి అడిగి ఇవన్నీ సారా మరణాలని చెప్తా ఉన్నారని ఆయన చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు అన్నం తినేవాడు ఎవడన్నా ఇట్లాగా
ఒక ప్రభుత్వం మీద దుమ్ము పోయడానికి కానీ లేకపోతే ఒక ప్రభుత్వాన్ని ప్రజల మధ్యకి లాక్కొచ్చి అన్పాపులర్ చేయడానికి కానీ ఇట్లాంటి కార్యక్రమం చేసేవాడు ఎవడన్నా ఉంటాడా భారతదేశంలో కాని ప్రపంచంలో కాని? ఆయన మాట్లాడే మాటకి ఆయన చెప్పే వ్యవహారాన్ని చూస్తే ఈ పరిసర ప్రాంతాల ప్రజలు అసహించుకుంటున్నారు ఇదేంటి పరిస్థితి. అందుచేత మేము కోరేది ఏమంటే, ఒకటి సహజ మరణాలని కాని వాటిని సహజ మరణాలని చెప్తున్న ముఖ్యమంత్రి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దాంతో పాటు బాధిత కుటుంబాలకి ఓపెన్ గా క్షమాపణ చెప్పాలనేది ఒకటి. రెండవది ఏమంటే, ప్రతి కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయలు ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఇది ఎందుకు అడుగుతా ఉన్నామంటే మేము అడిగేది చాలా తక్కువ. ఈ మధ్య కాలంలోనే విశాఖపట్నంలో ఒక ఫ్యాక్టరీలో వర్కర్ చనిపోతే కార్మికుడు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని మేమైతే ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఎందుకంటే ఒక భాగం ఏదో మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి వాటి ధరలు పెంచితే తాగేవాళ్ళు తగ్గుతారని ఒక వింత వ్యవహారాన్ని చర్చని ప్రజల మధ్య పెట్టి రేట్లు పెంచిన కారణంగా ఈ పేద వర్గాలు చనిపోయిన వాళ్ళంతా పేద వర్గాలే. పేద వర్గాలు ఈ నమ్మే బ్రాందీని కొనుక్కోలేక నాటు సారా తక్కువ ధరకు వస్తుందని కల్తీ సారా కొనుక్కొని చచ్చిపోయిన వాళ్ళు అందరూ. అందుకోసం మేము అనేది ఏమంటే, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా 25 లక్షలు తగ్గకోకుండా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే ఇంకొక విషయం అండి ప్రభాకర్ గారు, మీరన్నట్టుగా మరణానికి కారణం సారా అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది, కానీ ఈ నాటు సారా కాయడానికి కారణం ఎవరంటే ఎవరిని చూపిస్తారు మీరు? ఎందుకంటే మద్యపాన నిషేధం చేస్తున్నాము, పెంచిన ధరల్ని తగ్గించాము, ఇలాంటి నాటుసారా ఇబ్బంది లేకుండా అని చెప్తుంది, కానీ కారణం ఎవరు నాటుసారా కాయడానికంటే కూడా వేలెట్టు వెళ్తున్నాయి అనుకుంటున్నారు? ధరలు పెరిగినప్పుడు నాటుసారా కాసేవాళ్ళు అప్పటికే ఉన్నారు, ఎక్కువైంది. ఇవాళ ప్రభుత్వం చెప్పేటట్టు నాటుసారా కాస్తారని అమాయకంగా అడుగుతా ఉండే 34 మంది మీద ఈ వారం రోజుల లోపల మనుషులు చచ్చిపోవడం ప్రారంభమైన తర్వాత మీరు కేసులు ఎలా పెట్టారు? అంటే వాళ్ళు అంతకు ముందు సారా అమ్మేవాళ్ళని ఖచ్చితంగా మీరు కేసు పెట్టారా, లేదా అమాయక ప్రజల మీద కేసు పెట్టి వాళ్ళు సారా అమ్మేవాళ్ళుగా చూపిస్తా ఉన్నారా? ఖచ్చితంగా వాళ్ళంతా సారా అమ్మేవాళ్లే. రెండవది, ఈ వారం రోజుల్లోనే మీరు 18 వేల లీటర్ల నల్లబెల్లం ఓటని ధ్వంసం చేశారంటే అది అక్కడ నుంచి ఎలా వచ్చింది? గవర్నమెంట్ చెప్పే పద్ధతిలో అక్కడ సారా కాసే పరిస్థితి లేకపోతే, కాసేవాళ్ళు లేకపోతే ఈ 18 వేల లీటర్ల బెల్లం ఓటు ఎట్లా వచ్చింది మీరు పొగడదానికి? ఇదంతా మీడియాలో రైట్ అండి, లైన్ ప్రాబ్లం.